ఇంతేకాదు వాళ్ళిద్దరూ ఎంతో కఠోరంగా మొండితనంతో ఉండేవారు. ఒకరోజు ఏదో పని కారణంగా సిండ్రెల్లా తల్లి దూర ప్రాంతానికి యాత్రకి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో సిండ్రెల్లా సవితి తల్లి, ఆమె అక్కలు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. సిండ్రెల్లా తోటలో అందమైన పక్షులతో కబుర్లు చెబుతున్నప్పుడు ఆమె సవితి తల్లి దగ్గరగా వచ్చింది. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే పడుండు, ఇంటి పనంతా చేయాల్సింది. నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగడం నాకిష్టం లేదు. సిండ్రెల్లాకి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు. నిస్సహాయంగా ఆమె చెప్పినట్లే చేయసాగింది. ఆమె తన వస్తువుల్ని తీసుకుంది, పాకలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత నుండి సిండ్రెల్లా ఇంటి పనులన్నీ స్వయంగా చేసేది.